రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించనుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలోని ఈ కమిటీ శ్రమశక్తి భవన్లో రేపు మధ్యాహ్నం సమావేశం కానుంది. తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులతో పాటు మరో నలుగురు సభ్యులకు కూడా అనుమతి ఉంది. ఇద్దరు సీఎంల సమక్షంలోనే చర్చలు సాగుతాయి కాబట్టి జల వివాదానికి ఒక పరిష్కారం చూపించాలని కేంద్రం భావిస్తోంది. अपेक्स कमिटी समावेश में पाल्गोने तेलंगाण सीएम केसीआर इवाह हस्तिनवेल्लन आयन वेंट मंत्री हरीश राव चीफ सेक्रेटरी राजीव शर्मा भारी नीट पारुदल शाख प्रत्येक कार्यदर्शी एनके जोशी इंजीनियरिंग इन चीफ मुरलीधर राव ढिल्ली वेल्तारु अपेक्स कमिटी भेटी चर्चिंचाल्सिन अंशालपै इप्पटिके केसीआर कसरत्तु चेशारु नीति केटायिंपुल्लो तेलंगाणकु जरुगुतुन्न अन्यायान्नि समग्रंगा विवरिंचालनि निर्णयिंचारु मोत्तं आरु अंशालपै समावेशंलो चर्चिंचनुन्नारु అమరావతి రాజధాని నిర్మాణంలో వివాదాస్పదంగా మారిన స్విస్ ఛాలెంజ్ విధానంపై ఇవాళ కూడా వాదనలు కొనసాగుతున్నాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దాఖలైన అప్పీల్ పిటిషన్పై వాదనలు వినిపించారు ఏపీ అడ్వకేట్ జనరల్. స్విస్ విధానం వల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వ యోచనని పేర్కొన్నారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఏజీ వాదించారు. ఇవాళ కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఏం చెబుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ఇవాళ మరోసారి విచారించనుంది. కాపు గర్జన సభ అనంతరం రైలు దగ్ధమైన కేసులో భూమన కరుణాకర్ రెడ్డికి ఏమైనా పాత్ర ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో అనేకసార్లు ఫోన్లో మాట్లాడడం గురించి గత విచారణలో భూమనను సుదీర్ఘంగా ప్రశ్నించింది సిఐడి. ఇవాళ ఉదయం 10 గంటలకు భూమన విజయవాడలోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాల దాఖలు గడువు ఇవాల్టితో ముగియనుంది. కొత్త జిల్లాలపై ప్రభుత్వం గత నెలలో ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉన్నట్లయితే 30 రోజుల్లోగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ తమ అభ్యంతరాలను అందజేయాలని కోరింది. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నుంచి అత్యధికంగా అప్పీళ్లు వచ్చాయి. ఎంసెట్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇవాల్టితో ముగియనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టిన కౌన్సిలింగ్ లో నిన్నటి వరకు 7,000 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. ఇవాళ 9,000 ఆపై ర్యాంకుల వారికి కౌన్సిలింగ్ జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ స్వీకరిస్తారు. 22న సీట్ల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. హైదరాబాద్లోని ఏపీ సచివాలయం తరలింపు కసరత్తు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఆర్థిక రెవెన్యూ శాఖల తరలింపుపై ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 22 నుంచి 30 వరకు తరలింపు ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో కార్యకలాపాలు మొదలు పెట్టాలనుకుంటోంది ఏపీ సర్కార్. తరలింపులో భాగంగా ఇప్పటికే సుమారు 65 లక్షల డాక్యుమెంట్ల స్కానింగ్ పూర్తి చేశారు ఉద్యోగులు. మరో 6 లక్షల డాక్యుమెంట్లు స్కానింగ్ చేయాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అపెక్స్ కమిటీ కారణంగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంతో ఇవాళ్టి నుంచి నిర్వహించాలనుకున్న అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీని ఒక్కరోజే నిర్వహించింది ప్రభుత్వం. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీని ఈ నెల 20 నుంచి 10 రోజుల పాటు సమావేశపరచాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. అపెక్స్ కమిటీ సమావేశం ఆ తర్వాత సెలవులు కూడా వస్తున్న కారణంతో ఈ నెల 26న అసెంబ్లీ సమావేశపరచాలన్న ఆలోచనలో ఉంది అధికార పార్టీ. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. వీలైనంత త్వరగా మండల, జిల్లా స్థాయి కమిటీలు ప్రకటించే దిశగా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పార్టీ శ్రేణులతో వరుస భేటీలు జరుపుతున్నారు. టీపీసీసీ కార్యవర్గంతో సమావేశమై మండల, జిల్లా కమిటీలు సమస్యలపై చర్చించారు. మరోవైపు సికింద్రాబాద్, బోయిన్పల్లిలో పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణా శిబిరం ఇవాళ కూడా కొనసాగనుంది. దిగ్విజయ్ సహా రాష్ట్రంలోని కీలక నేతలతో పాటు పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు.
దోమలపై సమర శంఖం పూరించాలని ఏపీ సీఎం చంద్రబాబు వైద్యులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన రాష్ట్రంలో ప్రబలుతున్న విషద్వరాలు అంటువ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా ఈ నెల 24న ఇంటింటికి ప్రచారం చేపట్టాలన్నారు సీఎం. 7 లక్షల బృందాలు ఒకేసారి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాధులపై అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రచారం కోసం విద్యార్థులు ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు సీఎం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం లేదన్నారు ఎమ్మెల్సీ గేయానంద్. విషజ్వరాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా అధికారులకు పట్టడం లేదంటూ మండిపడ్డారు ఆయన. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించిన ఆయన సిబ్బంది మందుల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన సాగర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్నారు మంత్రి హరీష్ రావు. త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. ఎక్కడా బలవంతంగా భూసేకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఈ జాప్యం వల్ల అన్నదాతలకు జరిగే నష్టానికి విపక్షాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రెండు వేల 2015 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు చెందిన 54 మంది ఐఏఎస్ అధికారులు తమ ఆస్తి వివరాలను వెల్లడించడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐఏఎస్ క్యాడర్ అధికారులు ప్రతి ఏడాది మార్చి నాటికి తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలి. అయితే 54 మంది అధికారులు మాత్రం స్పందించలేదు. ఆస్తులు ప్రకటించిన వారిలో రాజీవ్ శర్మతో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శంషాబాద్ లో 5 ఎకరాల భూమి, ఫ్లాట్స్ ఉన్నట్లుగా తెలిపారు. ఎస్సీ సింగ్ కొత్తూరులో 14 ఎకరాల భూమి, వినయ్ కుమార్ కు నోయిడాలో ఫ్లాట్స్ ఉన్నాయని అఫిడవిట్ దాఖలు చేశారు. బి వెంకటేశం, నవీన్ మిట్టల్, స్మిత అగర్వాల్ తమకు ఆస్తులు లేవని ప్రకటించారు. అయితే ఎస్కే జోషి, బిఆర్ మీనా, అశోక్ కుమార్, పార్థసారథి, చంద్రవదన్, జయేష్ రంజన్, శైలజ రామయ్యర్, రాహుల్ బొజ్జ, శ్రీదేవి, అనితా రామచంద్రన్, దినకర్ బాబు, శివశంకర్ అసలు ఆస్తులు వివరాలు వెల్లడించిన వారిలో ఉన్నారు. ఆర్టీ న్యూస్ హైదరాబాద్ జగద్గిరిగుట్టలో స్వల్ప భూ ప్రకంపనలు కలెక్షన్ రేపాయి. వీరప్పనగర్, దేవమ్మ బస్తీ, పాపిరెడ్డి నగర్ ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇళ్లలోని సామాగ్రి, పైపెచ్చులు కింద పడడంతో భయంతో వణికిపోయారు స్థానికులు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కందిశివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గీతం విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న అఖిలేష్ భండారి, ఆదిత్య, అక్షిత్ బైక్పై సంగారెడ్డి నుంచి వస్తున్నారు. వీరిని వెనుక నుంచి వచ్చిన జీప్ బలంగా ఢీకొట్టింది. ఈ ముగ్గురు స్నేహితులు సంగారెడ్డి వెళ్లి భోజనం చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గ్రామ రెవెన్యూ కార్యదర్శి కలెక్టర్ కార్యాలయం ముందే ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. 2 నెలల క్రితం విధులకు సరిగా హాజరు కావడం లేదంటూ తాడ్వాయి మండలం ఎర్రాపహడ్ వీఆర్ఓ బి భూపతిని అధికారులు సస్పెండ్ చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరేందుకు కలెక్టరేట్కు వచ్చారు భూపతి. అయితే కలెక్టర్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో అక్కడే పురుగుల మందు తాగాడు. నురగలు కక్కుతూ పడిపోయిన అతన్ని గమనించిన సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. నవంబర్ 20న హైదరాబాద్ లో 30 లక్షల మందితో మాదిగ గర్జన నిర్వహిస్తామన్నారు మందకృష్ణ మాదిగ. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వల్ల ఎస్సీలోని కొన్ని జాతులు మాత్రమే లబ్ది పొందుతున్నాయని అన్నారు.
కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించి అన్ని కులాలకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్రతం చేస్తామన్నారు మందకృష్ణ. రాయలసీమలో మంచునాద కమిషన్ పర్యటన తీవ్ర గందరగోళం మధ్య మొదలైంది. తిరుపతిలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. కాపులను బీసీల్లో చేర్చే విషయంపై కమిషన్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తమను బీసీల్లో చేర్చాలని సమావేశంలో కాపు నేతలు వాదించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. అయితే కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ బీసీ నేతలు వాదించారు. దాంతో రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీసీ కులాల్లో మార్పులు చేర్పులు ఆయా కులాల్లోని వ్యక్తుల సామాజిక ఆర్థిక విద్యాపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంచునాద కమిషన్ రాయలసీమ జిల్లాల్లో 5 రోజుల పాటు పర్యటిస్తుంది. ఓవైపు వైద్యుల నిర్లక్ష్యం, మరోవైపు పనిచేయని పరికరాలు గాంధీ ఆసుపత్రికి వెళ్తున్న రోగుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వారం రోజులుగా సీటీ స్కానింగ్ మెషిన్ పనిచేయకపోవడంతో రోగులు నానావస్థలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడ్డ వారి పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఇటీవలే ఓ వ్యక్తి ఇలాగే చనిపోయాడు. హైదరాబాద్ బోరబండ భరత్ నగర్ లో కార్టూన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. బంజారానగర్ బాబాసాదర్ నగర్ లోనూ సోదాలు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 51 వాహనాలను స్వాధీనపరుచుకున్న పోలీసులు 7 రౌడీ షీటర్లు, 3 పాత నేతరస్తులను కూడా అరెస్ట్ చేశారు. మరో 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ద్విచక్ర వాహనంలో పాము దూరింది. కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలో సేద తీరుతుండగా ఓ వ్యక్తి బైక్లోకి పాము దూరింది. వాహనదారుడు చూసుకోకుండా సున్నిపెంట వరకు అదే బైక్పై వచ్చాడు. అయితే పాము బుసలు వినిపించడంతో వాహనాన్ని మెకానిక్ షాప్ వద్ద ఆపి తనిఖీ చేయించాడు. అప్పుడు పాము కనిపించింది. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సుమారు గంట పాటు శ్రమించి పామును బంధించారు. తెలుగు రాష్ట్రాలకు వానగండం పొంచి ఉంది. 4 రోజులుగా కాస్త తెరిపినిచ్చిన వర్షాలు మరోసారి భారీగా కురవనున్నాయి. ఓవైపు ఉపరితల ఆవర్తనం, దీనికి అల్పవీడనం కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తుండటంతో భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. ఒడిశా వద్ద వ్యాపించిన ద్రోణి కారణంగా ఇవాళ రేపు తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురు శుక్రవారాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మల్కాజ్గిరి, నేరేడిమెట్, కుషాయిగూడ, చెర్లపల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన జల్లులకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ పరిధిలోనూ పలుచోట్ల భారీగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అవస్థలు పడ్డారు ప్రజలు. వర్షాల కారణంగా రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. యూరీ అటాక్ ను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ విషయంలో ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించింది. అంతర్జాతీయ వేదికల మీద పాక్ ను ఎండకట్టడంతో పాటుగా యూరీలో లభించిన ఆధారాలను పాక్ సైనిక అధికారులకిచ్చి చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. యూరీలో దాడి చేసిన తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చినట్లుగా నిఘా వర్గాల వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది. తీవ్రవాదుల వద్ద పఖ్తూన్ సాహిత్యం ఉందని, వారు ఉపయోగించిన ఆయుధాల మీద మేడ్ ఇన్ పాక్ అనే ముద్ర ఉన్నట్లు గుర్తించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐక్యరాజ్య సమితిలో ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో పాక్ తీరుని ఎండగట్టడంతో పాటుగా యూరీ దాడిలో పాక్ పాత్ర మీద ఆధారాలను సమర్పించాలని నిర్ణయించారు. యూరీ ఉగ్ర దాడి, ఆ తరువాతి పరిస్థితులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించారు ప్రధాని మోడీ. ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఉగ్ర దాడిలో పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. పాక్ పై యుద్ధం చేయాలంటూ దేశం నలుమూలలా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పాలని మేధావులు, మాజీ సైనికాధికారులు కూడా సూచిస్తున్నారు. దీంతో తమ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై కూడా ప్రధాని రాష్ట్రపతితో చర్చించినట్లుగా తెలుస్తోంది.
యూరీ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురు సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 20 లక్షలు అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. బీహార్కు చెందిన ముగ్గురు సైనికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు నితీష్ కుమార్. మృతి చెందిన వారిలో జార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. వీరి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. యూరీ అటాక్ తరువాత పాకిస్తాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలని కెర్రీని కోరారు షరీఫ్. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కెర్రీతో వివరించినట్లు సమాచారం. పాక్ భారత్ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక విభేదాలను పరిష్కరించేందుకు అమెరికా తగిన పాత్ర పోషిస్తోందని గతంలో అగ్రదేశం హామీ ఇచ్చిన విషయాన్ని షరీఫ్ గుర్తు చేశారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది పాకిస్తాన్ తీరు. చేసిందంతా చేసేసి యూరీ అటాక్ తో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. భారత్ ఆధారం లేని ఆరోపణలు చేస్తోందని వాదిస్తోంది పాక్. దీనివల్ల రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియకు విఘాతం కలుగుతోందని అంటోంది. ఇక పాక్ మీడియా కూడా ఇష్టం వచ్చినట్లు రాసింది. పాకిస్తాన్ ను తప్పు పట్టేందుకు భారత ప్రభుత్వమే తమ సైనికుల్ని తగలబెట్టిందంటూ రాశాయి మెజార్టీ పత్రికలు. బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం అక్రమాలకు వ్యతిరేకంగా జెనీవాలోని ఐక్యరాజ్య సమితి భవనం ఎదుట ఆందోళన నిర్వహించారు బలూచి సింగ్ కశ్మీరీ తెగల ప్రజలు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం దురాగతాలు మితిమిరిపోయాయని 200 మందిని సైన్యం కాల్చి చంపిందని ఆరోపించారు. ఉపాధి ఉద్యోగాల్లో తమకు అవకాశం లేకుండా బానిసల్లా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఇతర మతస్థుల హక్కుల్ని హరించి వారిని ఇస్లాంలోకి మార్పించేందుకు ఆస్తులు భూములు లాక్కుంటున్నారని ఎదురు చెప్పిన వారిని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో వెళ్లే వారికి ఇక మీదట టోల్ ట్యాక్స్ ఉండదు. ప్రత్యేక అవసరాలున్న వారు వారి కోసం తయారు చేసిన వాహనాల్లో వెళ్లేటప్పుడు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని 63 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా చెప్పారు. త్వరలో అన్ని ప్లాజాల్లోనూ అమలు చేస్తామని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల్లో దివ్యాంగులకు టోల్ ట్యాక్స్ మినహాయింపు ఉంది. భారత్లో 2.5 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆయన కంపెనీకి కింగ్ ఫిషర్ అనే పేరు సరిగ్గా పెట్టారని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. కింగ్ ఫిషర్ పక్షిలాగే ఆయన కూడా సరిహద్దులతో సంబంధం లేకుండా ఎగిరిపోయారని కమెంట్ చేసింది. సర్వీస్ ట్యాక్స్ విభాగం మాల్యాపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. 532 కోట్లు సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి ఉందని డిపార్ట్మెంట్ అధికారులు కోర్టుకు తెలిపారు. మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన 1000 కోట్ల రుణాలు ఎగ్గొట్టి ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో దర్జాగా తిరుగుతున్న వాళ్లను వదిలేసి కష్టపడి పనిచేసే వాళ్లను దొంగలుగా చిత్రీకరిస్తోందంటూ ఎన్డీఏ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపన్నులకు 110,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. మాల్యా లాంటి దొంగల్ని కాపాడటంలో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారని, రైతులు పేదవారి బలమేంటో తెలిసేలా ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ హమీర్పూర్లో రోడ్ షో నిర్వహించారు. తమిళనాడుకు రేపటి నుంచి 30వ తేదీ వరకు రోజుకు 3,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని కావేరీ జలాల పంపిణీ కమిటీ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ జాదవ్ వ్యతిరేకించారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. దీంతో కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడాలని కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కర్ణాటకలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బెంగళూరు, మాండ్య, మైసూర్ జిల్లాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కావేరీ జల వివాదంలో ఇటీవల బెంగళూరులో కేపీఎన్ ట్రావెల్స్ కు చెందిన 42 బస్సులు బూడిదైన ఘటనలో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ బస్సుల దహనకాండలో పాల్గొన్న భాగ్య అనే 22 ఏళ్ల యువతి సహా 11 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. 100 రూపాయల కూలీ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చే ఒప్పందంతో తమను కొందరు బస్సులు దహనానికి తీసుకువెళ్లారని వారు చెప్పారు. భాగ్య అనే యువతి వీరందరినీ పురికొల్పినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే బిర్యానీతో పాటు కూలీ ఇస్తామంటూ తమ కూతురు భాగ్యను నిరసనకారులు పిలుచుకు వెళ్లారని ఆమె తల్లి చెబుతోంది. భారత క్రికెట్